నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా ముఖ్యమంత్రి గా మీరే ఉంటారు మిమ్మల్ని ఆ సీట్ నుంచి దించగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదు గుడివాడకి శాసన సభ్యుడిగా నేనే ఉంటా మీ దయ వలన వీళ్ళ దయ వలన నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మాకు రోడ్లు గాని డ్రైన్లు గాని ఏ కార్యక్రమానికి 1500 కోట్లు ఇచ్చారు దాంట్లో సగమే ఉన్నాను 750 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని ఏమీ ఇంకా 2029 లో మిమ్మల్ని అసలు ఏం అడగం వచ్చి కనపడి కాఫీ తాగొట్టి దాకా వెళ్ళిపోతాం అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడన్న జనసేన పవన్ కళ్యాణ్ ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు మీరు చూసుండాలి మీకంటే టైం ఉండదు కాబట్టి ఏం చెబుతాడన్నా నేను శాసనసభకు అడుగు పెడతాను దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబును కలుపుకుంది బీజేపీని కలుపుకుంది ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి అర్థమైంది కదా ఆయన దేనికి పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అవుతానని పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అదేవిధంగా నవనీత్ కోర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర అన్న పార్లమెంట్ సభ్యురాలైంది హీరోయిన్ మనకి పక్కన సుమలాత్ గారు ఓల్డ్ హీరోయిన్ ఆవిడ కూడా ఎంపీ అయింది వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు ఈయనేమో సూపర్ స్టారు మెగా పవర్ స్టారు ప్యాకేజ్ ఇస్తారు ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి 16 పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతా నువ్వు ఆ పని చెబుతున్నాడు శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్లాగా దానికి పార్టీ పెడతాం రోడ్లు అమ్మడి తిరగటం ఈ సొల్లు కబుర్లు చేయటం ఇంతమందిని కలుపుకుని వెళ్తాం అంత అవసరమా ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన శాసనసభ్యుడిగా అవటాకి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తూ